వెల్కమ్ టు ఏపీ 20. వైసీపీ 5వ లిస్ట్ పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితాలో కొత్త స్థానాలతో పాటు ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లోనూ మార్పులుండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. కొత్త ఇన్ఛార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాడేపల్లికి వస్తున్నారు. ఇవాళ తాడేపల్లి నుంచి కొందరు ఎమ్మెల్యేలకు పిలుపు వెళ్లింది. బద్వేల్, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు ఇప్పటికే తాడేపల్లి చేరుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఐఆర్ఆర్ కేసులో ఈ నెల 10న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పిటిషన్ ఈ నెల 29న విచారణకు వచ్చే అవకాశం ఉంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారయ్యింది. ఫిబ్రవరి 2వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు బాలశౌరి. మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ఎంపీ బాలశౌరితో పాటు మరికొంతమంది జనసేనలోకి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. కుప్పం పర్యటనకు వెళ్తున్న మంత్రిని వి కోటలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెండింగ్ లో ఉన్న నీటి సరఫరా బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా బిల్లుల కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదంటూ వాపోయారు. సుమారు 20 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని కార్యకర్తలు వాపోయారు. నంద్యాల జిల్లాలో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే శిల్పారవి ఫ్యామిలీపై వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు గోకుల కృష్ణారెడ్డి తిరుగుబాటు పర్వం వినిపించారు. స్థానికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను అడ్డుకోవటం ఎవరితరం కాదంటూ హెచ్చరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నవ సమాజ నిర్మాణం కోసం అంటూ జీవనజ్యోతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు పట్టణం వన్ టౌన్ సర్కిల్ నుంచి విజయ్ కుమార్ సర్కిల్, రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం వరకు ర్యాలీ కొనసాగింది. యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దంటూ నినాదాలు చేశారు. తల్లిదండ్రులు యువతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఒంగోలు జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. రైళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 30 లక్షల నగదును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ నగదును సీజ్ చేశారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులోని రక్షిత నావుల చెరువును సాగర్ నీటితో నింపుతున్నారు. 3 దశాబ్దాలుగా చెరువును ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజిన్లు వినియోగించి ఏటా 2 సార్లు నింపుతున్నారు. చెరువు నింపిన ప్రతిసారి 10 లక్షలకు పైగా ఖర్చవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. క్రీడా జ్యోతిని వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు. సీఎం జగన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలన్నారు. క్రీడల వల్ల యువతకి క్రమశిక్షణతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని మంత్రి అన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెట్లూరు గ్రామంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఫైబర్ వైర్ బస్సుకు తగిలిన డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లాడు. దీంతో కరెంటు మెయిన్ స్తంభాలు విరిగి రోడ్డు పక్కన ఉన్న వైఎస్ఆర్ విగ్రహం మీద పడడంతో విగ్రహం ధ్వంసమైంది. విద్యుత్ వైర్లు పక్కకు పడడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా హుకుంపేట రాళ్లగడ్డలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. వందల సంఖ్యలో ఆధార్ కార్డులు నీళ్లలో కొట్టుకుపోతున్నా అధికారులు చూస్తుండిపోయారు. సంబంధిత తపాలా శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించలేదు. విశాఖపట్నంలో ఓ విదేశీయుడిపై దాడి జరిగింది. యారాడ బీచ్ లో విదేశీయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. స్విట్జర్లాండ్కు చెందిన నోవా ఎల్ఏఎస్ అనే 24 ఏళ్ల యువకుణ్ణి ఆకతాయిలు బెదిరించారు. అతడి మొబైల్ దొంగిలించారు. ఈ ఘటనపై బాధితుడు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వెంకటాపురంలో పరిటాల రవి 19వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. పరిటాల రవి ఒక గొప్ప వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఒక శక్తి అని పరిటాల సునీత అన్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలే ప్రజల గుండెల్లో నిలిచేలా చేశాయన్నారు. పరిటాల రవి స్ఫూర్తే తమను ముందుండి నడిపిస్తోందని పరిటాల శ్రీరాములు అన్నారు. ఏలూరులో గుంటూరు కారం సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద సిపిఎం నేతలు ధర్నా నిర్వహించారు. సినిమాలో కిరాయి గుండాల పాత్రలు, ఆయన విలన్లకు కార్ల్ మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంటనే సినిమాలోని విలన్ల పాత్రలకు పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఒక కొండముచ్చు భోజనం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గత కొద్ది రోజులుగా పట్టణంలో ప్రజలతో ఈ కొండముచ్చు కలిసిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కొండముచ్చు సెల్ఫీలకు పోజులు ఇచ్చింది. ఈ నెల 28న నెల్లూరులో చంద్రబాబు రా కదలిరా కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా అనుకున్నట్లుగా కోవూరు నుంచి వేదికను నెల్లూరులోని వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్ కు మార్చారు. దీంతో గ్రౌండ్ ని ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి సోమిరెడ్డి సభాస్థలిని పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం టికెట్ ఆశావహం అభ్యర్థి గోండు శంకర్ మధ్య వివాదం రాజుకుంది. నియోజకవర్గ ఇన్ఛార్జికి తెలియకుండా శ్రీకాకుళం పట్టణంలో ఇంటింటికి శంకర్ అన్న కార్యక్రమం ప్రారంభించారు గోండు శంకర్. దీంతో శంకర్ ను టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఓ ప్రయాణికుడి సరదా ప్రాణం మీదకు తెచ్చింది. బస్సు నుంచి బయట చూసేందుకు తల బయట పెట్టడంతో కిటికీలో ఇరుక్కుపోయింది. సుమారు గంట సేపు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తోటి ప్రయాణికులు అతి కష్టం మీద ప్రయాణికుడి తలను సురక్షితంగా బయటకు తీశారు. గంట సేపు బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.